ఎలక్టోరల్ బాండ్స్ పై పార్లమెంట్ ఉభయ సభల్లో రచ్చ జరిగింది. ఎన్నికల్లో అవినీతికి దారులు తెరిచేందుకే కొత్త విధానం తీసుకొచ్చారంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. అధికారపక్షం మాత్రం కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చింది. పారదర్శకతకు మోడీ పాలన కేర్ ఆఫ్ అని చెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్ పై లోక్సభలో రచ్చ జరిగింది. సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలు టేకప్ చేయాలంటూ విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడంతో విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ గౌరవాన్ని కాపాడాలని హెచ్చరించారు. आप सदन पर बेल पर आप जिंदाबाद मुर्दाबाद कर रहे हैं. ये सदन की अच्छी प्रक्रिया नहीं है. नो, गलत है आपका. रोज आप नहीं. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో అవినీతి జరుగుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. వెంటనే చర్చను చేపట్టాలని అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. అయితే రంజన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. మోడీ సర్కార్ పాలన పారదర్శకంగా సాగుతోందన్నారు. ఎలక్టోరల్ బాండ్ మే దేశ్ లూటా జా రహా హై, యే బడా ఘోటాలా హై, మానే యే ఘోటాలే కో ఉజాగర్ కర్నా హమారా జిమ్మేవారీ హై. అధీర్ రంజన్ జీ, ఏక్ సార్, యే యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ ఔర్ ఉన్కే ఖిలాఫ్ కోయీ భీ ఉంగ్లీ నహీ ఉఠాయా హై. ఉన్పా జో కుచ్ భీ ముద్దా ఉఠానే కా, జోరోర్ మే ఉఠానే తో హమ్ సహమత్ హై ఉస్కే లియే. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో బీజేపీ ప్రభుత్వం అవినీతికి దారులు తెరిచిందని లోక్సభలో మనీష్ తివారీ ఆరోపించారు. వీటి ద్వారా కొన్ని పార్టీలకు హవాలా మార్గంలో డబ్బు వచ్చిందన్నారు. ఎన్నికల బాండ్లను గతంలో రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినా మళ్లీ ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యాలయ కే నిర్దేశ నా మత్లే బినా ప్రధానమంత్రి కార్యాలయ కే కాగజ్ హై బినా అధ్యక్ష జీ మే కాగజ్ పటల్ పే రఖ సక్తా హూం కాగజ్ అధ్యక్ష జీ మే కాగజ్ పటల్ పే రఖ సక్తా హూం మాన్య సదస్య నో. రాజ్యసభలోనూ ఎలక్టోరల్ బాండ్స్ రచ్చ కంటిన్యూ చేసింది కాంగ్రెస్. అటు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై చర్చకు టీఎంసీ, జేఎన్యూ వివాదంపై చర్చకు ఎన్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానాలను చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడంతో విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. సభలో రాష్ట్ర సమస్యలను ప్రస్తావించారు ఎంపీలు. నారాయణపేటలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎంపీ శ్రీనివాసరెడ్డి కోరారు. కర్ణాటక మహారాష్ట్రకు రవాణా సదుపాయాలు మెరుగుపరచాలని జహీరాబాద్ ఎంపీ బీబి పాటిల్ రవాణా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో పాటు తాండూరులో పలు రైళ్లు ఆపాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. అమరావతి అంశాన్ని లోక్సభలో ప్రస్తావించారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన మ్యాప్ లో అమరావతి పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. 2015లో ప్రధాని మోడీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని చెప్పారు. మ్యాప్ లో లేకపోవడం వల్ల అమరావతిలో పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు జయదేవ్. But it's an insult to the Honorable Prime Minister who has laid the foundation stone for the Amaravati in 2015, sir. Rectify this situation and issue a revised map showing Amaravati as the capital of Andhra Pradesh. Rajya Sabha prashnottarallo Chandrayaan mission enduku vifalamaindani prashnincharu TMC MP Manas Ranjan Bhuniya. Aithe Chandrayaan project vifalamaindanadam correct kadannaru Kendra Mantri Jitendra Singh. Rendu dasala landing vijayavantanga poorthaindannaru. Only submission is why this mission has failed. Technologically, the launch was successful, entry into the Earth's orbit was successful, then entry into the lunar orbit was successful. బుధవారం రాజ్యసభకు వచ్చిన సరోగసి బిల్లును సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభ సభ్యులు బిల్లులో కొన్ని సవరణలు కోరడంతో సెలెక్ట్ కమిటీకి అప్పగిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి హర్షవర్ధన్.